అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వైసీపీ అధ్యక్షులు అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ప్రధానంగా దీనిపై పలు ఆరోపణలు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు అలాగే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత విశ్వనాథంగా మాట్లాడదాం. మేడం చెప్పండి, జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏ విధంగా చూడాలంటారు? ఇది దుశ్చర్య, ప్రతిపక్షాలు అక్కసుతో అసూయతో చేసిన చర్య. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద జయ జయధనాలు పలుకుతున్నారు, మంగళహారతులు పెడుతున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. అంటే అనేక రకాలుగా ప్రయత్నించారు. అన్ని పార్టీలు ఒకటైపోయి జగన్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూడటం, ఎన్నికలు మొదటి ఫేజ్లో అవ్వాల్సిన ఎన్నికలు వెనక్కి పెట్టడం, ఇలా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళు ఊహించిన విధంగా జనం వస్తున్నారు. గత 10 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధమనే కార్యక్రమాలు చేస్తుంటే మామూలుగా స్పందన లేదు, చాలా విపరీతమైన మంచి స్పందన, పాజిటివ్ స్పందన వస్తుంది. కార్యకర్తలు నాయకులే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఆ విధంగానే నిన్న విజయవాడ కృష్ణా జిల్లా ఇవన్నీ చేసుకుంటూ వస్తే అక్కడ తీవ్రంగా రాళ్లదాడి కురిపించి ఏదో రకంగా కాంట్రవర్సీలు చేసి ప్రజల దగ్గరికి జగన్ గారిని దూరం చేయాలనే ఒక ఆలోచనతో చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. అంటే ఇలాంటి చర్యలు అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలి. అదేవిధంగా పోలీసు వ్యవస్థ దీనికి ఎవరు పాల్పడ్డారో వెంటనే పట్టుకుని వారికి శిక్షించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా శ్రద్ధగా చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుల దాడుల నుండి కాపాడడానికి జగన్ గారికి ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎంక్వైరీలో కూడా తేలుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాలు చాలా తప్పు. ఎవరికాళ్ళు ప్రజల దగ్గరికి తను ఏం చేస్తారు, ఏం చేయబోతారో చెప్పాలి తప్ప ఈ విధంగా ఏదో ఒక రకంగా మేము వాళ్ళు ఓడిస్తాము, వాళ్ళు లేకుండా చేస్తాం, వాళ్ళు తొక్కేస్తాం, వాళ్ళు అణగజేసేస్తాం, ఈ విధమైన డైలాగుల్లోనే తెలుస్తుంది వాళ్ళకి ఎంత అక్కసు ఉన్నది అనేది. కాబట్టి అట్లాంటి చర్యలను పాల్పడం, మా ప్రశాంతంగా మా ప్రోగ్రామ్స్ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. 175 నియోజకవర్గాల్లోనే మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితేనే, మీ కుటుంబానికి ఏదైనా మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ విధంగా ఈరోజు వారు చెప్పి ప్రశాంతంగా చేసుకుంటూ యాత్ర చేసుకుంటూ వెళ్తుంటే ఇటువంటి అలజడులు సృష్టించి కావాలని కార్యకర్తల్లో నాయకుల్లో ప్రజల్లో భేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఇది మంచి విధానం కాదు, ప్రజాస్వామ్య విధానం కాదు. మేము అందుకే మేము అందరం కూడా ప్రశాంతంగా ప్రజాస్వామ్య విధానంలో నిరసనలు కూడా అందరూ కూడా తెలియజేశాం. ఆ భగవంతుడు సంపూర్ణ రక్షణ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. వారు ఆరోగ్యంగా మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషను, పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలి. అంటే ప్రతిపక్షాలు కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం, కావాలని మాపై బురద జల్లుతున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలతాయి కదా నిజాలని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా నిజాలు తేలాలనే మేమే అంటున్నాం. ఖండిస్తున్నారంటే మీరు చూడండి, మేమంతా ప్రజలకు ఏం చేసామో చెప్తున్నాం, ఏం చేస్తున్నారో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జగన్ గారిని ఉండనను, జగన్ గారిని ఓడిస్తాం, జగన్ గారి పాతాలలో తొక్కేస్తాం, ఈ విధానాన్ని బట్టి ఎవరు కష్టపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇటువంటి సృష్టించి అలజడి సృష్టించడానికి ఏంటంటే ఇలాంటి అలజడులు సృష్టిస్తే ప్రజలు భయపడి బయటకు రావడం మానేస్తారు అనే విధానంలో ఏవేవి చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా కొనసాగకుండా ఉండాలంటే యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కోడికత్తి డ్రామా లాగా ఇప్పుడు కూడా ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి ప్రతిపక్షాలు అంటారు, దీన్ని ఎలా చూడాలంటారు? ఇదన్నీ అదే చెప్తున్నాం కదా, తప్పుడు విధానం. అసలు ఏమీ లేకుండానే ఇది తప్పు, ఇది ఎవరో చేయించారు, కావాలని చేయించుకున్నారు, ఎందుకు చెప్పాలి ఆ మాటలన్నీ? ఎందుకు చెప్పాలి? ప్రధానమంత్రి గారు, మోడీ గారు స్పందించే వరకు ఇది గతంలో చేశారు, ముందు చేశారు. గతంలో చేశారంటే మీరు కూడా ఉన్నారు కదా, ఎంక్వైరీ చేసుకోవాలి కదా, చెయ్యాలి కదా. ఎవరికెవరు ఎవరి మీద చేసుకుంటారు, చేసేసేది వాళ్ళే, రివర్స్లో తిప్పేసేది వాళ్ళే. నిన్న మోడీ గారు స్పందించే వరకు అందరూ కూడా ఇది కావాలని చేసుకున్నారన్నారు. మళ్ళీ మోడీ గారు ఎప్పుడైతే స్పందించారో వాయిస్ మార్చి అబ్బాయి మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు. అంటే దానికి రెండు నాలుగుల విధానము, రకరకాల ధోరణుల విధానం ప్రతిపక్షాలకు ఉంది. మాకు ఒకటే మార్గం, మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజామార్గం. ప్రజామార్గంలో వెళ్తారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా, ఎన్ని రకాలుగా సృష్టించాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడే వ్యక్తి కాదు, ప్రజల కోసం ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి. మీరు చూస్తే ఎండకు సైతం లెక్క చేయకుండా ప్రచారంలో ముందుకు పోతున్నారు, పక్కన ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కావచ్చు, లక్ష్య మెజార్టీ అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు?
మేము లక్షణంగా మా కార్యకర్తల యొక్క సపోర్ట్, మీరే అంటున్నారు ఎండలని, ఎండలని నేను ఒకదాని తిరగాలంటే సరిపోదు, మా నాయకులు కార్యకర్తలు వాళ్ళు కూడా ఎండలు లెక్క సైతం లెక్క చేయకుండా మేము పని చేసి కూడా తిరుగుతున్నాం, వాళ్ళు పని లేకుండా లక్ష వస్తుంది అంటున్నారు, మేము అన్ని పనులు చేసి మేము తిరుగుతున్నాం, ఇదే విధానం, ఇంతే లక్ష వస్తుంది, లేకపోతే వాళ్ళు నన్ను ఓడించాలని చూస్తున్నారు, నన్ను నా మీద యంత్రాంగం పెట్టేశారు, నా మీద దాడి చేసేస్తారు, ఇవే చెప్తున్నారు తప్ప మేమేం చెప్తున్నాం, మా మేనిఫెస్టో అమలు చేసాం, మీకు ఇంకా ఏమన్నా కావాలంటే చేస్తాం, ఒకవేళ ఇంకా అర్హులైన వాళ్ళు ఉంటే ఇస్తాం, ఇదే మేము చెప్తున్నాం. కాబట్టి ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలకి ఎవరు పనిచేస్తారో ప్రజలకు బాగా తెలుసు, అందుకు వైసీపీ తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని పిఠాపురంలో గెలిపిస్తారు. సిద్ధం మా మార్పు ఉండే అవకాశం ఉందని, పిఠాపురంలో 19 తారీఖు ఉండే అవకాశం ఉందని, అంటే షెడ్యూల్ రావాలి, బహుశా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెడతారు అనేది తెలుస్తుంది, ఇప్పటి వరకు 2 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. చూస్తున్నాం ఇది పరిస్థితి కావాలనే ప్రతిపక్షాలు ఇటువంటి కుట్రలు పండుతున్నారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. గతంలో కోడికత్తి విషయంలో ఏదైతే ఉందో అదే విధంగా అప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు, అవన్నీ కూడా నిజాలు కూడా కోర్టులో తేలవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఈ విధంగా కుట్ర పని, ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా దీనిపై ప్రధానమంత్రి స్పందించారు, అలాగే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిపై ప్రాణహాని ఉండే విధంగా ఈ విధంగా నష్టకరించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా మాకు వస్తున్నటువంటి ఆధారం చూసి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నటువంటి రిపోర్ట్లను చూసి వీళ్ళందరూ కూడా భయం పట్టుకుందని చెప్పేసి ప్రధానంగా వంగా గీత విశ్వనాథ్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళైతే కూడా ఏ విధంగా ప్రచారం చేయకుండానే లక్ష వస్తుందని చెప్పేసి అన్నా, నేను ప్రజల్లో ఉంటున్నాను, ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా పిఠాపురం యోజన గెలుపు మా సత్యం, అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని కుట్రలు పడినా సరే మొత్తం రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది, మళ్ళీ ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారంటు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత విశ్వనాథ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మీకు ఉన్న తాజా పరిస్థితి కెమెరా రాముతో ప్రకాశ్ ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.